రాబోయే ఎన్నికల్లో సుమారు 65 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ టికెట్లు ఇవ్వదట. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున 102 మంది ఎమ్మెల్యేలు గెలవగా మరో 24 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఫలితంగా వారి సంఖ్య 126 చేరింది. వీరిలో 65 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు రావనే ప్రచారం జరుగుతుంది. టీడీపీ నుంచి పోటీ చేసిన 65 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలో 40 మందికి టికెట్లు రావని, మరో 15 మందికి నియోజకవర్గాల మార్పు ఖాయమంటున్నారు. మొత్తంగా 126 మందిలో 85 మంది మళ్లీ పోటీ చేయకపోవచ్చని తెలుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా టికెట్ల వడపోత కార్యక్రమం చూస్తున్నారు. ఫలితంగా నియోజకవర్గాల్లో చర్చ సాగుతుంది. తొలి జాబితా శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సీట్ల విషయంపై చర్చించాం. ఇప్పుడు మిగతా వాటి సంగతి ఒకసారి చూద్దాం. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్కు టికెట్ ఇచ్చేది లేదంటున్నారు. మంగళగిరి పార్టీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవిది అదే సంగతి. ఇక బాపట్ల ఇన్ఛార్జ్ అన్నం సతీష్ కుమార్ టికెట్ విషయం అనుమానమేనట. అక్కడ రెడ్డి సామాజిక వర్గం పోటీ చేసే వీలుంది. ఇక పత్తిపాడులో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు టికెట్ లేనట్టేనట. గుంటూరు 2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి మొండి చెయ్యనంటున్నారు. గుంటూరు 1 పార్టీ ఇన్ఛార్జ్ మద్దాలగిరి పరిస్థితి ఇంచుమించు అదే తీరు. నరసరావుపేట ఇన్ఛార్జ్ సత్నపల్లి ఎమ్మెల్యే కోడెల సుప్రసాద్కు టికెట్ అనుమానమేనంటున్నారు. ఆయన స్థానంలో వారసులు టికెట్ ఇచ్చే అంశం పరిశీలనలో ఉంది. ఇక మాచర్ల పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డికి టికెట్ ఇచ్చేది లేదని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రావు సీటు గోవింద అనేటువంటి చర్చ సాగుతుంది. దర్శ ఎమ్మెల్యే సిద్ధారాఘురావు స్థానంలో ఆయన కుమారుడు పోటీ చేయవచ్చట. లేకపోతే ఆయనకు నరసరావుపేట ఎంపీగా సీటు దక్కవచ్చనే చర్చ ఉంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సీటు గల్లంతైనట్టే. ఇక చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీటు ఇచ్చేది అనుమానమే. సంతనూతలపాడు ఇన్ఛార్జ్ విజయకుమార్కు టికెట్ రాదట. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుకు టికెట్ రాదంటున్నారు. కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామికు మొండి చెయ్యి ఎదుర్కానుంది. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న జూపూడి ప్రభాకర్ పోటీ చేసే అవకాశం ఉంది. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ బాబుకు టికెట్ ఇచ్చేది డౌటేనంటున్నారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు సీటుకు గండిపడింది. ఇక నెల్లూరు జిల్లాను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు ఎన్నో ఉన్నాయి. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి సీటు ఇవ్వరట. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ శ్రీధర్ కృష్ణారెడ్డి స్థానంలో మంత్రి నారాయణ పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేస్తే మంత్రి సోమిరెడ్డి కుమారుడు ఇక్కడి నుంచి బరిలో దిగవచ్చు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్కు చొక్కెదురు కానుంది. సులూరుపేట ఇన్ఛార్జ్ పరసా వెంకటరత్నంకు టికెట్ ఇచ్చేది అనుమానమే. వెంకటగిరి ఎమ్మెల్యే కె రామకృష్ణ స్థానంలో ఆయన దగ్గర బంధువు పోటీ చేసే వీలుంది. ఇక ఉదయగిరిలో బి రామారావుకు టికెట్ ఇవ్వరంటున్నారు. రాయలసీమ సంగతి ఇంకో ఎపిసోడ్లో చర్చిద్దాం.